హాయ్ పిల్లలు, మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాము. మీ అందరి కొరకు, మీ కుటుంబముల కొరకు ప్రతిరోజు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్కి సంబంధించి మన చర్చ్ మెంబర్స్ అందరూ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. పిల్లలు, ఈరోజు ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాము. అయితే మీ వయసు పిల్లలకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదమ్మా. 3 ఏళ్ల వయసు ఉన్న పిల్లల దగ్గర నుండి మీ 20 ఏళ్ల వయసులోపు పిల్లలకి చాలా క్వశ్చన్స్, వాళ్ళ మైండ్ అంతా క్వశ్చన్స్తో నిండిపోయి ఉంటుంది, అవును కదా. అమ్మని ఎప్పుడు అడుగుతూ ఉంటాం, అమ్మ అదేంటమ్మా, ఇదేంటమ్మా, అది ఆ కలర్లో ఎందుకుందమ్మా, అది అక్కడే ఎందుకుంది, ఆకాశంలో ఆ సూర్యుని ఎవరు పెట్టారు, ఎందుకు అది అలా మండుతూ ఉంటుంది, ఎప్పుడు వేడి ఎందుకు వస్తుంది, ఆకాశంలో రాత్రి అవ్వగానే చందమామ ఎందుకు వస్తుంది, రెయిన్బో ఎందుకు వస్తుంది. ఇక్కడ నుండి ప్రారంభమైన మీ ప్రశ్నలు వయసు పెరిగే కొద్దీ మీ ప్రశ్నల స్థాయి కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఈ భూమి మీద మానవులు ఇంతమంది ఉన్నారు, ఎలా వచ్చారు, ఈ భూమి మీద మనం ఎందుకు పాపం చేయకుండా బ్రతకాలి, చేస్తే ఏమవుతుంది, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎందుకు ఆశ్రయించాలి, దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి, దేవుడు అంటే ఎవరు, ఇలా రకరకాల ప్రశ్నలు. ఈ భూమి మీదే మనం ఉండిపోవచ్చు కదా, ఎందుకు చనిపోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు సిలువ మరణంలో మృతి పొందారు, ఇలా రకరకాల ప్రశ్నలు మీ వయసు పిల్లలకు వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాన్ని బైబిల్ గ్రంథం నుండి నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా ప్రశ్నలు మీకు క్లియర్ అవ్వడానికి ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ ప్రాక్టికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది. అయితే ప్రాక్టికల్ చేయడం కోసం మీరు థియరీని వినొద్దు, థియరీని వినండి, థియరీ అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్ని ట్రై చేయండి, ఓకేనా. అసలు మనం ఈ భూమి మీదకి ఎలా వస్తున్నాము అంటే, తల్లి గర్భంలో 9 నెలలు గెస్టేషన్ పీరియడ్, 9 నెలలు తల్లి గర్భంలో మనం హ్యాపీగా దేవుని చేతులతో నిర్మింపబడి అందమైన కళ్ళు, చక్కని ముక్కు, రంగురంగుల పెదవులు, అలా మొహం చక్కటి ముఖ కవళికలు, చేతులు కాళ్ళు శరీర భాగాలన్నీ, పార్ట్స్, బాడీ పార్ట్స్ అన్నీ దేవుడు తయారు చేసి ఒక పరిపూర్ణమైన మనిషిగా మనల్ని భూమి మీదకి పంపిస్తున్నారు. అలా పంపించిన దేవుడు మనల్ని ఎలా పంపిస్తున్నారో ఒకసారి మనం బైబిల్ రిఫరెన్స్ చూద్దాము. అందరూ ప్రసంగి గ్రంథం ఓపెన్ చేయండి, 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము, పేజ్ నెంబర్ 560. ఇక్కడ చూద్దాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులునిగా పుట్టించెను గాని. దేవుడు మనుషులందరినీ ఎలా తయారు చేశారంట, ప్యూర్గా తయారు చేశారు, యథార్థవంతులుగా పుట్టించారంట. కావాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న చిన్న బాబు దగ్గరకు కానీ, చిన్న పాప దగ్గరకు కానీ, మీ చెట్టి చెల్లెమ్మల దగ్గరకు కానీ, తమ్ముడి దగ్గరకు కానీ వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఎప్పుడైనా మీరు వాళ్ళ మీద కోప్పడ్డారనుకోండి, వెంటనే ఏడుస్తారు, ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ 2 నిమిషంలోనే మరలా వెళ్ళి కనిపించండి, మీ మీద కోపం పెట్టుకుంటారా, తిరిగి మిమ్మల్ని కొడతారా, లేదే వాళ్ళు మరలా ప్రేమగా మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. వాళ్ళ నవ్వుతో, స్వచ్ఛమైన వాళ్ళ నవ్వుతో మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. వాళ్ళకి అవన్నీ జ్ఞాపకం ఉండవు. అదే మీ వయసు పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకోండి, కారణం లేకుండా, మీ స్పందన ఎలా ఉంటుంది, వేరేగా ఉంటుంది, నన్ను ఎందుకు కొట్టాలి, నేను ఏ తప్పు చేశాను, ఇలా రకరకాల ప్రశ్నలు, వాళ్ళతో గొడవలు, తగువులు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్తత్వానికి మీ మనస్తత్వానికి మధ్యలో ఏదో తేడా వచ్చింది కదా. దేవుడు భూమి మీదకి మనిషిని పంపించినప్పుడు యథార్థవంతులుగా, ప్యూర్ హార్టెడ్గా వాళ్ళని భూమి మీదకి పంపిస్తూ ఉన్నారు. అదే ప్రసంగి గ్రంథంలో దేవుడు చెప్తున్నారు. ఏమనంటే, దేవుడు నరులను మనందరినీ యథార్థవంతులుగా చేశారంట. కానీ మనం ఏం చేస్తున్నామో చూడండి. కానీ అలా యథార్థవంతులుగా పుట్టించారు కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రములు అంటే, ఎంత ప్యూర్గా చేశారో, అబద్ధములు ఆడడం, చెడ్డ పనులు చేయడం, చెడ్డ దృశ్యాలు చూడడం, చెడ్డ త్రోవలో వెళ్ళడం, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ చిన్నపిల్లలు చేస్తారా, చేయరు. దేవుడు మనల్ని అలా చేయలేదు. కానీ వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలన్నీ మారిపోతూ ఉన్నాయి, పాపంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంతకీ పాపం అంటే ఏంటి, మరలా క్వశ్చన్. ఇది కూడా మనం బైబిల్ గ్రంథం నుండి చూడగలిగితే, 1 యోహాను గారు రాసిన 3వ అధ్యాయము 4వ వచనము. ప్రతి ఒక్కరు చక్కగా మీ నోట్స్లో రాసుకోండి అమ్మా, ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు, ఫ్యూచర్లో కూడా.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పేజ్ నెంబర్ 222 పేజ్ నెంబర్ ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళు పాపం చేసినట్టంట. ఆజ్ఞ ఇంతకీ ఎవరి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసినట్టు? దేవుడు మనకి కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారంగా మనం జీవించామనుకోండి, మనం దేవుని ప్రేమను పొందుకోగలం. ఎప్పుడైతే రూల్స్ని అతిక్రమించి, రూల్స్ని పక్కన పెట్టేసి, దేవుని మాటలను అలక్ష్యం చేసి మనం ఎప్పుడైతే జీవిస్తామో అదే పాపము అని దేవుడు రాశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీ ఇంట్లో మీ మదర్ ఉంటారు కదా, మీ మదర్ కొన్ని రూల్స్ ఇచ్చారనుకోండి మీకు, నువ్వు ఈ పనులు మాత్రమే చేయాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేస్తేనే నీకు మేలు కలుగుతుంది అని చెప్పినప్పుడు, అమ్మ మాటను పక్కన పెట్టి, మేలు చేసే మీకు ఉపయోగపడే మీ అమ్మగారి మాటను పక్కన పెట్టి, ఎక్కడో శత్రువు మాటను విని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారనుకోండి, మీకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? హాని జరుగుతుంది. ఇప్పుడు మనుషులందరూ చేసే పని అదే. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే దేవుని మాటలు వింటారో, వాళ్లను దేవుడు సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్తున్నారు. కానీ ప్రారంభం నుండి మానవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మాటలను పక్కన పెడుతున్నారు, అపవాది చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవుతున్నారు. అదే పాపమని దేవుడు చెప్తున్నారు. అందుకనే చూడండి, ఆదికాండంలో కూడా ఆదాము గారు, హవ్వ కూడా ఏం చేశారు? మీరు మంచి చెడులను తెలివినిచ్చు ఫలవృక్షములను అక్కడ పెట్టారు కదా, సో మీరు ఈ పండును మాత్రం మీరు తినద్దు అని చెప్తే వాళ్ళు అదే చేశారు. దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా, దేవుడు ఏదైతే చెయ్యొద్దని చెప్పారో ఆ పనిని చేశారు. కాబట్టి వాళ్ళకి పాపం ఎంటర్ అయింది భూమి మీదకి. ఇదంతా మీకు అర్థమైంది కదా. ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇస్రాయేలీల చరిత్ర ద్వారా థియరీ నేను మీకు చెప్తున్నాను. థియరటికల్గా మీరు ఫస్ట్ ఆ సందర్భాన్ని నేర్చుకోండి, అప్పుడు మనం దాని నిజస్వరూపం తెలుసుకొని అప్పుడు ప్రాక్టికల్ చేద్దాం. అందరూ ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడగలిగితే, సంఖ్యాకాండము బైబిల్లో 5 కాండాలు ఉన్నాయి, మీకు ఆల్రెడీ పేర్లు వచ్చాను అనుకుంటున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుదాం. ఈరోజు మన ప్రాక్టికల్ దీనికి సంబంధించింది. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇస్రాయేలీలు మీ అందరికీ తెలుసు కదా, ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో అనే ఒక రాజు ఉండేవాడనమాట ఐగుప్తు దేశంలో. ఆ ఐగుప్తు ఫరో రాజు చేతి క్రిందన ఇస్రాయేలీల ప్రజలందరూ కూడా బానిసలుగా జీవిస్తూ ఉండేవారు. అంటే సర్వెంట్స్, పనివారుగా. వాళ్ళు ఏ పని చెప్తే, ఏ వెట్టి పని చెప్తే ఆ పనులన్నీ ఇస్రాయేలీలు చేయాలి. ఎంత కఠినమైన పని చెప్పేవారో తెలుసా? చాలా భయంకరంగా వాళ్ళని హింసించేవారన్నమాట. అయినా ఈ ఇశ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే, ఆ పనిని చేస్తూనే దేవునికి చాలా మొర్ర పెట్టారు. తండ్రి, మమ్మల్ని ఇశ్రాయేలీలమైన మమ్మల్ని ఈ ఐగుప్తు దేశంలో ఇంకొంచొద్దు దేవా అని బ్రతిమలాడుకుని, వేడుకొని, ప్రార్థిస్తూ ఉంటే దేవుడు వాళ్ళ బాధను, వాళ్ళ ప్రార్థనను విని మోషే అనే ఒక మహానాయకుణ్ణి వాళ్ళ కోసం పుట్టిస్తారు. ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఇప్పుడు వీళ్ళను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాలి. మీకు క్లారిటీ వస్తుందా? ఐగుప్తు దేశంలో ఫరో అనే రాజు ఉన్నారు. ఆ ఫరో అనే రాజు చేతి క్రింద ఇస్రాయేలీలు బానిసలుగా, సర్వెంట్స్గా, పనివారిగా వాళ్ళు జీవిస్తున్నప్పుడు, వాళ్ళకి చాలా వెట్టి పనులతో వాళ్ళని బాధ పెడుతున్నప్పుడు ఫరో రాజు, ఇస్రాయేలీలందరూ కూడా దేవునికి ప్రార్థన చేయడం వల్ల దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వాళ్ళ కోసం ఒక మహానాయకుని పుట్టిస్తారు. అతని పేరే మోషే. ఆ మోషే సహాయంతో ఇస్రాయేలీలందరినీ కూడా ఎక్కడికి నడిపించాలని దేవుడు అనుకుంటున్నారో తెలుసా? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఆ దేశం చాలా బాగుంటుంది, ఆ దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది, ఆ దేశ ఫలాలు చాలా బాగుంటాయి. అంటే అక్కడికి పంపించాలి అని దేవుడు అనుకుంటే, ఈ ఇస్రాయేలీల్ని అరణ్య మార్గం గుండా ప్రయాణం చేయించాలని దేవుడు ఒక నిర్ణయం చేసుకున్నారనమాట. అప్పుడు దేవుడు చెప్తారు, ఇస్రాయేలీలారా, నేను ఎలా అయితే చెబుతానో, మోషేకి నేను ఏ ఇన్స్ట్రక్షన్స్, ఏ ఆజ్ఞలు అయితే ఇస్తానో, ఆ ఆజ్ఞల ప్రకారంగా మీరు చేస్తే మీరు ఖచ్చితంగా కనాను దేశాన్ని చేరుకోగలరు అని చెప్తారు. కానీ ఇస్రాయేలీలు మాత్రం దేవుడిచ్చిన ఆ ఆజ్ఞను అనుసరించకుండా, దేవుడిచ్చిన ఆజ్ఞను మీరడం ప్రారంభిస్తారనమాట. ఆజ్ఞాతిక్రమం ఏంటి?
పాపము అని మనం నేర్చుకున్నాం కదా, ఇక్కడ వాళ్ళు కూడా ఆ తప్పులే చేస్తారు. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఎన్నోసార్లు. ఈరోజు ఆ సందర్భాన్ని ఒకటి మనం నేర్చుకుందాము. 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనం నేను చదువుతాను. చక్కగా మీరందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడండి. పేజ్ నెంబర్ 129. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగిపోయినప్పుడు మార్గాయసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వాళ్ళు ఎక్కడి నుండి ప్రయాణించుకుని వస్తున్నారు? ఐగుప్తు దేశం నుండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము గుండా వెళ్తున్నారంట. ఇదంతా కూడా వాళ్ళు కాలినడకన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. మార్గంలో అలా ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి చాలా విసిగిపోయారంట, చాలా టైర్డ్ అయిపోయారంట. టైర్డ్ అయిపోయి బాగా అలసిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, 5వ వచనము. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి. దేవునికి అనుకూలంగా మనం మాట్లాడాలా, దేవునికి విరోధముగా మనం మాట్లాడాలా? దేవుని ఆజ్ఞను మనం అనుసరించాలా, దేవుని ఆజ్ఞను మనం వ్యతిరేకించాలా, అలక్ష్యం చేయాలా, లక్ష్యం చేయాలా? ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేక పదాలు, మీరు గమనించుకోండి. మీరు స్కూల్ పిల్లలు కాబట్టి మీకు అర్థమైన భాషలో నేను చెబుతూ ఉన్నాను. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను దాని ప్రకారంగా జీవించకుండా ఆజ్ఞను పక్కన పెట్టి దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారంట. ఏమన్నా తెలుసా, మమ్మల్ని అక్కడ ఐగుప్తు దేశంలోనే ఉంచేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలోనికి తీసుకొచ్చి బాధ పెడుతున్నారు అని మోషేని దేవునికి విరోధముగా మాట్లాడడం ప్రారంభించారంట. దేవుడు ఆహారం పెడుతున్నారు వాళ్ళకి, తినడానికి తాగడానికి అన్నీ ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఆహారం నీరు ఎలా ఉన్నాయో తెలుసా, మాకు ఈ ఆహారము అసహ్యమైంది అంటారు. ఎంత బాధను కలిగించే మాట ఆలోచించండి, ఇవి మాకు అసహ్యం కలిగిస్తున్నాయి, ఇలాంటి నీళ్ళ మాకు ఇచ్చేది మీరు, ఇలాంటి ఆహారమా మీరు మాకు ఇచ్చేది, మాకు వద్దు, మాకు ఇవన్నీ వద్దు అని దేవుని దూషించడం ప్రారంభించారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, అనగా పాపము చేస్తున్నారు. 1వ యోహానులో మనం చూసాం కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. అప్పుడు వాళ్ళు చేసిన ఈ పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తారంటే చూడండి, 6వ వచనము. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారంట. తాపకరమైన సర్పములు అంటే ఫెయిరీ సర్పెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. తాపము, వేడి పుట్టించేవి, మంట పుట్టించేవి. మీకు ఎప్పుడైనా స్టవ్ దగ్గరికి అనుకోకుండా వెళ్ళినప్పుడు క్యాండిల్లో కాలిందా చేతికి? చాలా మంట పుడుతుంది కదండి. వేడివేడి వస్తువులు మన శరీరానికి తాకినప్పుడు చాలా బాధపడుతుంది, చాలా మంట పుడుతుంది. ఈ తాపకరమైన సర్పముల వల్ల అలాంటి మంట పుడుతుందన్నమాట. చాలా విషము త్వరగా శరీరంలోనికి ఎక్కుతుంది. ఓకే, తాపకరమైన సర్పములను దేవుడు పంపించారు. ఆ సర్పము కాటికి చాలామంది చనిపోయారు, చాలామంది సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు మరలా జ్ఞానోదయం కలిగి ఏమంటారంటే మోషే దగ్గరికి వచ్చి, మోషే మోషే మేము పాపం చేశాము, దేవుడిని ఈ తాపకరమైన సర్పాలను మా దగ్గర నుంచి తీసేయమని చెప్పని మోషేని వేడుకుంటే, మోషే మరలా దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు దేవుడు ఒక సొల్యూషన్ చెప్తారు. ఒకసారి చూద్దాము. 8వ వచనం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతి మను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవీయగా. ఏమని చెప్తున్నారు మోషేతో, నువ్వు ఈ తాపకరమైన సర్పాలు ఎలా కనిపిస్తున్నాయో నువ్వు చూస్తున్నావు కదా, ఒక ప్రతిమను చేయించాలి నువ్వు. ఏ ప్రతిమను? తాపకరమైన సర్పము వంటి ప్రతిమను, అంటే ఒక బొమ్మ లాంటి ఆకారాన్ని తయారు చేయించాలి, దాన్ని స్తంభం మీద పెట్టాలి. 9వ వచనంలో చూడండి, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి, ఏ పదార్థంతో చేస్తున్నాడు, ఇత్తడితో చేస్తున్నాడు తాపకరమైన సర్పాన్ని చేసి దేని మీద నిలబెట్టాలో తెలుసా, ఒక స్తంభాన్ని తయారు చేసి ఆ స్తంభము మీద ఈ తాపకరమైన సర్పాన్ని పెట్టాలి. పెట్టినప్పుడు 9వ వచనాన్ని ఒకసారి చూడండి, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. దేన్ని చూడాలంట? ఇత్తడి సర్పం ఒకటి చేయమన్నారు, ఆ చేసిన ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభం మీద వ్రేలాడదీయమన్నారు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే ఈ కాటుపడిన తాపకరమైన సర్పము కాటుపడిన వాళ్ళు ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో, స్ట్రైట్గా చూస్తారో, వాళ్ళు బ్రతుకుతారంట. నాకు ఒక డౌట్ వచ్చింది, నిజంగా ఇశ్రాయేలీల కాలంలో వాళ్ళు బ్రతుకుంటారా? అసలు ఎలాంటి మిరాకిల్ జరిగిందో మనం ఆలోచిస్తుంటేనే నిజమేనా అనిపిస్తుంది కదా, కానీ నిజమే, ఇది వాస్తవమే.
ఎవరైతే తాపకరమైన సర్పపు కాటుకి గురయ్యారో వాళ్ళు ఈ ఇత్తడి సర్పం, ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే వాళ్ళు బ్రతుకుతారని రాయబడింది. ఇంతకీ దీని నిజస్వరూపం ఏంటో మనం కొత్త నిబంధనలో చూద్దాం. అయితే ఈ సందర్భం అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకసారి చెప్తాను. ఇస్రాయేలీలు పాపం చేశారు, దేవునికి వ్యతిరేకంగా మారడం స్టార్ట్ చేశారు. అందుకనే దేవుడు తాపకరమైన సర్పాలను వాళ్ళ మీదకి పంపించారు. చాలామంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. మరలా దేవుని వేడుకుంటే మోషే ప్రార్థన విని దేవుడు ఇత్తడి సర్పాలను చేయమని, ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి స్తంభం మీద పెట్టమని మోషేకు చెబితే, మోషే ఆ విధంగా చేసినప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఆ కాటుకి గురయ్యారో వాళ్ళందరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూశారంట, వాళ్ళందరూ బ్రతికారంట. దీని సందర్భాన్ని నిజస్వరూపం ఇది ఛాయ కదా, నిజస్వరూపాన్ని మనం కొత్త నిబంధనలో చూద్దాం. ప్రతి ఒక్కరూ యోహాను సువార్త ఓపెన్ చేయండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనము పేజ్ నెంబర్ 82 కొత్త నిబంధనలు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, ఈ సందర్భం దేని గురించో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో సర్పాన్ని స్తంభం పైకి ఎత్తి ఉంచాడు అని ఇక్కడ మోషే గారి గురించే రాయబడుతుంది. ఆ అరణ్యంలో జరిగిన ఆ సందర్భం గురించి ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఒకసారి చూద్దాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే అక్కడ ఇత్తడి సర్పం మనం నేర్చుకున్నాం కదా, ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో అని నేర్చుకున్నాం కదా. ఆ ఇత్తడి సర్పం ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఛాయగా అక్కడ రాయబడింది. ఒక స్తంభం మీద దాన్ని వ్రేలాడ తీయాలి అని అక్కడ రాయబడింది కదా, ఆ స్తంభం మరేంటో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద వ్రేలాడారు. ఆ సందర్భం ఇక్కడ రాయబడింది. ఎవరైతే నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని ఆశ్రయిస్తారో, వారందరిలోనూ కూడా ఈ సర్పపు కాటు ఎలా అయితే తొలగిపోయి బ్రతికారో, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపం చేయకుండా 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ భూమిని విడిచి సిలువ మరణం పొంది సిలువలో చనిపోయారు కదా. ఆ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన మరలా తిరిగి లేచారు. ఆయనను ఎవరైతే నిదానించి చూస్తారో వారిలో పాపాలన్నీ తొలగిపోతాయి, వారు మరలా ప్యూర్గా మారిపోతారు. ఆ విషయాన్నే దేవుడు ఇక్కడ రాయిస్తున్నారు 15వ వచనంలో. అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని ఫ్యూచర్లో జరగబోయే దాని గురించి కూడా ఇక్కడ రాయబడింది. సో ఈ సందర్భాలన్నీ మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారో మనకు అర్థమవుతుంది. మన అందరిలోని పాపం ఉంటే మనం పరలోకానికి వెళ్ళలేము అని బైబిల్ సుస్పష్టంగా తెలియజేస్తుంది. అంటే మనలో పాపాలు పోవాలి అంటే ఏదో ఆల్టర్నేట్గా జరగాలి. ప్రారంభ కాలం నుంచి కూడా బలి జరగాలి అని పశువులను బలి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించి 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపం చేయకుండా నీతిగా బ్రతకడం వలన, ఆయన సిలువలో మృతి పొందడం వలన, నీతిమంతుడు మృతి పొందడం వలన, ఆ నీతిమంతుడిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరిలోనే కూడా పాపాలు తొలగిపోతాయి, పరలోకానికి వెళ్ళడానికి మనమందరం కూడా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారందరూ కూడా పరలోకానికి వెళ్ళడానికి అర్హులు అని బైబిల్ చెప్తుంది. ఇదే సందర్భాన్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా? నిజంగా ఆ కాలంలో ఇస్రాయేలీలు నిదానించి చూసినప్పుడు వారిలో తాపకరమైన సర్పపు కాటు తొలగిపోయి ఎలా పరిపూర్ణులుగా మారారో, ఎలా బ్రతికారో మనం కళ్ళారా చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు, అది కూడా మనం బైబిల్ నుండి ఎన్నో విషయాలు చూడకపోయినా మనం విశ్వసిస్తున్నాం. కానీ ప్రకృతి అండి మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ప్రకృతిని మనం దగ్గరగా ఆలోచిస్తున్నప్పుడు మనకి విలువైన సందర్భాలు ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్ మనం చేద్దాము. ఈ థియరీ మీకు క్లియర్గా అర్థం కావడానికి మాత్రమే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సినటువంటి కొన్ని మెటీరియల్స్ చెప్తాను. 1, గ్లాస్ ప్లేట్. ఇంకొకటి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్, నీరు కావాలి. 1 గాజు పాత్ర కావాలి. కొన్ని పూసలు, ముత్యాలు అంటారు కదా, అవి కావాలి. లేదా ముత్యాలు లేని వాళ్ళు షర్ట్ బటన్స్ ఉంటాయి కదా, చొక్కా బొత్తాలు ఉంటాయి కదా, తెల్లని బొత్తాలు, వాటిని కూడా వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ఆల్టర్నేటివ్ ఉంటే వాటిని వాడుకోవచ్చు. మరలా ఒకసారి చెప్తున్నాను, 1 గాజు పాత్ర,
ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక గ్లాసు నీళ్ళు, ముత్యాలు లేదా చొక్కా బొత్తాలు వైట్ కలర్లో ఉండాలంతే. వీటిని తర్వాత ఒక క్యాండిల్ కూడా కావాలి, ఒక క్యాండిల్ కావాలి. వీటిని ఉపయోగించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద ఉన్న పాపాలన్నిటినీ ఎలా తన మరణంతో తీసుకుని వెళ్ళిపోయారో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఎలా తొలగించి అంత శక్తి గలదో ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకుందాం. లెట్ అస్ స్టార్ట్. ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళను దగ్గర పెట్టుకుని చేయండి. మీకు ఎప్పుడూ ఏ ప్రమాదం కలగకుండా వాళ్ళు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటారు, కాబట్టి గమనించుకోండి. ఖాళీ పాత్ర కావాలి, ఎంటీ వెజిల్ కావాలి. గాజు పాత్ర అయితే బాగుంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనిలో నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను, గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇది భూమి అనుకుందాం. ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎలా పంపిస్తున్నారు అంటే యథార్థవంతులుగా పంపిస్తున్నట్టుగా ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. 9 నెలలు తల్లి గర్భంలో మనం తయారు చేయబడి ఈ ముత్యాల వలె యథార్థవంతులుగా ఇంత ప్యూర్గా ఇంత స్వచ్ఛంగా మనం ఈ భూమి మీదకి తల్లి గర్భం గుండా వస్తున్నాం. అయితే మనం వివిధమైన తప్పులు చేయడం వల్ల, దేవుని మాటను అతిక్రమించడం వల్ల ఈ భూమి మీదకి పాపం వచ్చింది. మీ దగ్గర బ్లాక్ కలర్ ఏదైనా ఉంటే ఇందులో యాడ్ చేసుకోండి, నలుపు రంగు ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను బ్లాక్ కలర్ని యాడ్ చేయట్లేదు. ఎప్పుడైతే బ్లాక్ కలర్ని యాడ్ చేస్తామో ఈ నీళ్ళన్నీ నల్లగా అయిపోతాయి, ఈ ముత్యాలన్నీ కూడా బయటగా కనిపించవు, ఇంకా మొత్తం నల్లరంగు కమ్మేస్తూ ఉంటుందన్నమాట. అంటే పాపంతో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నిండిపోయారు. ఇప్పుడు ఈ పాపంతో ఉన్న మనుషులు చనిపోయారు అనుకోండి, పరలోకం వెళ్ళగలరా? బైబిల్ రూల్ ప్రకారంగా వెళ్ళలేరు. కాబట్టి ఆ పాపం ఇప్పుడు పోవాలి. ఎలా పోతుంది? ఈ పాపం పోతే తప్ప పరలోకం వెళ్ళలేము. ఈ పాపం ఎలా పోతుంది అని ప్రశ్న వేసుకుంటే దేవుడు ఏం చేశారంటే, ఈ పాపాన్ని తొలగించే ఒక వ్యక్తి రావాలి భూమి మీదకి అని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం పంపించారు. ఒక క్యాండిల్ అనుకుందాం, లెట్ అస్ అస్యూమ్ లైక్ ఎ క్యాండిల్ యేసుక్రీస్తు ప్రభువారిని. సో ఆయన ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికారు, జీవించారు. అందుకే క్యాండిల్ వెలిగించాను. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవించిన తర్వాత ఏ పాపం అంటుకోకుండా ఈ నల్లటి నీరు అనుకున్నాం కదా మనం, ఈ బ్లాక్ వాటర్, బురదలో కలువ పువ్వు ఎలా అయితే స్వచ్ఛంగా విరుచుకుంటుందో ఏ బురద అంటుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు కూడా పాపలోకంలో ఉన్నప్పటికీ పాపాన్ని అండించుకొని ఒక పవిత్రుడు అన్నమాట. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని మాటను అతిక్రమించకుండా, మీరకుండా దేవుడు ఎలా చెబితే అలా జీవించారు. జీవించిన తర్వాత 33.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన సిలువకు అప్పగించబడవలసిన రోజు ఒకటి వచ్చింది. సో నేను దీని మీదకి సిలువ మరణం పొందుతున్నట్టు అనమాట, ఇది మూత పెట్టాను నేను. సో నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనే రిఫరెన్స్ ఉన్నట్టుగా ఈ లోకంలో ఉన్న పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా లోపలికి వెళ్ళిపోయినాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మోసుకుని పోవడానికి భూమి మీదకి వచ్చారు. ఆయన మరణం ఎంత పవిత్రమైనదో మనకి ఈ ప్రాక్టికల్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న నల్లటి బురద నీరు ఉన్నాయా? ఓన్లీ మనకు కనిపిస్తున్నాయి స్వచ్ఛమైన ముత్యాలు. సో పాపమంతా ఎక్కడికి పోయింది? ఆయన ఆశ్రయించిన వారందరి నుండి ఈ పాపం యేసుక్రీస్తు ప్రభు వారు మోసుకొని పోయారు. కావాలంటే గమనించండి, వాటర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. సో ఎవరైతే ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయిస్తారో, ఏ పాపం ఎరుగకుండా ఆయన పవిత్రంగా బ్రతికి ఈ భూమి మీద చనిపోయారు కదా, సిలువలో మరణించారు కదా, మరలా 3వ దినాన్ని తిరిగి లేచారు కదా. సో ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరినీ కూడా ఇలా పవిత్రులుగా మారుస్తారు. ఆయన ఇప్పుడు తండ్రి చెంత ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మనం కూడా ఆయన్ని ఆశ్రయిస్తే పరలోకానికి వెళ్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, ఎందుకు సిలువలో మరణించారో, ఆయన మనం ఎందుకు ఆశ్రయించాలో ఈ ప్రాక్టికల్ ద్వారా మీకు చాలా బాగా అర్థమైందని భావిస్తున్నాను. మరలా ఇంకొక ప్రాక్టికల్లో మరలా మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.